అన్య జనులతో సాంగత్యము చేయటమే మంచిది కాదు, అంటే వారికి శత్రులుగా ఉండమని కాదు, వారితో అసలు మాట్లాడవద్దని కాదు, వారికి దూరంగా ఉండమని కాదు. అలా అయినట్లయితే మనం ఈ లోకల్ ఎక్కడ జీవిస్తాం? మనం మన చుట్టూ అన్యులే కదా. మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకోండి, అందరూ అన్యులే. మన బస్సులో వెళ్తున్నాం అనుకోండి, అందరూ అన్యులే. ఆటోలో కూర్చుంటే పక్క వాళ్ళందరూ అన్యులే. దూరం ఉండండి, చంపేస్తారు. అలా అయితే ఎలా పోతుందని చెప్పండి? దాని ఉద్దేశం ఏమిటయ్యా అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ప్రభావము నీ మీద ఉండకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. నీ ప్రభావం వాళ్ళ మీద ఉండాలి తప్ప వాళ్ళ ప్రభావం నీ మీద ఉండడానికి వీల్లేదు. అది దేవుని యొక్క ఉద్దేశము. అన్య జనులతో నువ్వు కలిసిమెలిసి రాసుకుంటూ పూసుకుంటూ ఉండడమే మంచిది కాదు అని బైబుల్ సెలవిచ్చినప్పుడు, మరి వివాహ విషయంలో జీవించినంత కాలము ఆ వ్యక్తితో, ఏ వ్యక్తితో అన్య సాంప్రదాయములు కలిగిన వ్యక్తితో నువ్వు ఎలా జీవిస్తావు? నువ్వు ఎలా బ్రతకగలుగుతావు? నువ్వు ఎలా కాపురం చేస్తావు? నువ్వు ఎలా కుటుంబంగా ఉంటావు? అసలు అన్యులతో మీరు సాంగత్యం చేయకండి, వాళ్ళ ప్రభావములో మీరు ఉండకండి, వారి నుంచి వేరై నా బిడ్డలుగా జీవించండి, ప్రత్యేకంగా ఉండండి అని బైబుల్ సెలవిస్తున్నప్పుడు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరి వివాహ విషయంలో ఎలా అన్య సాంప్రదాయంలో ఉన్న వారికి నువ్వు భార్యగా భర్తగా ఎలా వెళ్తావు? అందుకే మనం వేసిన మనకున్న ప్రశ్నల్లో ఒక ప్రశ్న అన్య వివాహం చేసుకుంటే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు మ్యారీ ఏ నాన్ క్రిస్టియన్, క్రైస్తవుడు కానటువంటి వ్యక్తితో, క్రైస్తవరాలు కానటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అసలు మీరు వాళ్ళతో ఉండద్దు, వారి నుంచి ప్రత్యేకంగా జీవించండి, వేరే జీవించండి, నా బిడ్డలుగా జీవించండి అని దేవుడు చెప్తూ ఉంటే, నేను వెళ్ళి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, నేను వెళ్ళి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని అంటే ఏమవుతుంది? అంటే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏమైతే ఉందో అది నాశనమైపోతుంది. దేవుడు నీ పట్ల ఏమైతే చేయాలనుకున్నాడో, ఏమైతే కలలు కన్నాడో, ఏమైతే నీ పట్ల ఉద్దేశించాడో అదంతా కూడా పూర్తిగా రద్దయిపోతుంది. తెలుసా విషయం మీకు? సంసోన్ని దేవుడు నాజీరు చేశాడు, ప్రత్యేకించాడు. తల్లి గర్భములో అతడు పిండముగా రూపింపక మునిపే తల్లితో మాట్లాడాడు, జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ద్రాక్షారసం జోలికి వెళ్ళొద్దు, నీ కుమారుడు ప్రత్యేకించబడిన వాడు, నా కోసం ఆ కుమారుడు నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్తే, ప్రత్యేకంగా జీవించి పరిశుద్ధురాలుగా జీవించి సంసోనుకు జన్మనిచ్చి అతనిని నాజీరు చేస్తే యవన ప్రాయంలోకి వచ్చే వరకు అతడు బాగానే ఉన్నాడు. యవన ప్రాయంలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. అలా బాగుండి దేవుని యొక్క ఆత్మను, ఆత్మ ప్రేరేపణను పొందుకుంటున్న సమయంలో ఒక అమ్మాయి కనిపించిందంట. ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాల్సిన సమయంలో, దేవుని కొరకు బ్రతకాల్సిన సమయంలో, దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు గ్రహించి క్రియల్లో పెట్టి దేవుని చేతిలో బలమైన బాణం వంటి వాడిగా ఉండవలసిన సమయంలో ఒక అమ్మాయి కనిపించింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్త, నీ జీవితం పట్ల దేవుడు శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నప్పుడు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు, వాటిని నీ జీవితంలో నెరవేర్చాలి అని దేవుడు ఆశిస్తున్నప్పుడు సైతాను ఏదో ఒక శోధన తీసుకొస్తాడు. యవన ప్రాయంలో పరిశుద్ధురాలిగా, యవన ప్రాయంలో పరిశుద్ధుడిగా, దేవుని బిడ్డగా, రోషము గలవాడిగా, దేవుని కాడి మోసేవాడిగా నువ్వు జీవించాలని చెప్పి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నప్పుడు ఎవడో ఒకడిని సైతాన్ తీసుకొస్తాడు. ఎవరో ఒక అమ్మాయిని సైతాన్ తీసుకొస్తాడు, నీ జీవితంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడు. తత్ఫలితంగా దేవుణ్ణి ప్రేమించవలసిన నీవు, దేవుని చుట్టూ ప్రదర్శనలు చేయవలసిన నీవు ఏం చేస్తావు? ఇక మీదట ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఏమవుతుందండి? దేవత. పొద్దున్నే SMS పంపిస్తావు, హాయ్ మై ఏంజిల్. ఏంటంట? మై ఏంజిల్ అంట. అది అమ్మ చెల్లెళ్ళు నమ్మమాకండి, వాడు ఒట్టు మా వాళ్ళని నమ్మమాకండి, వీళ్ళు మంచివాళ్ళు కాదు. వాడు పొరపాటున ఏంజిల్ అని పంపిస్తే, నా జీవితంలో నన్ను ఏంజిల్ అని పిలిచింది వీడొక్కడే అని చెప్పి జీవితం నాశనం చేసుకోమాకండి. వాడు అలా ఏంజిల్ అని చెప్పి ఎంతమందికి SMS ఇచ్చాడో,
ఆ విషయం మీకు తెలియదు. నువ్వు ఏ నాలుగో ఏంజెలువో, ఏ ఐదో ఏంజెలువో, ఎందుకు వచ్చిన మోసం చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని కొరకు నువ్వు జీవించాల్సిన సమయంలో, దేవుడి నీ పట్ల ప్రత్యేకమైన తలంపులు కలిగి ఉన్న సమయంలో, నీ జీవితాన్ని నాశనం చేయటానికి, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో రద్దు కావడానికి సైతను ఎంతకైనా తెగిస్తాడో, అలా తెగించే దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేది ఏమిటయ్యా అంటే, ఎవరో ఒక అమ్మాయినో ఎవరో ఒక అబ్బాయినో నీ జీవితంలో పరిచయం చేస్తాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, పరిచయం చేస్తాడు అంటారేంటన్నా, 2 సంవత్సరాల క్రితమే పరిచయం అయ్యాడన్నా, 3 సంవత్సరాల క్రితమే పరిచయం అయిందన్నా, మరి ఇప్పుడు ఏమైంది, ఇంకేమైందన్నా, సంసోను బతుకే నా బతుకు కూడానన్నా. అమ్మాయి పరిచయం అయింది, సంసోను జీవితము నాశనం అయిపోయింది. తల్లి తండ్రి వచ్చి అన్నారు, రే పిచ్చోడా, ఫిలిస్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేమిట్రా, వాళ్ళ విశ్వాసం వేరు కదా, వాళ్ళు మన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేమిటి, మన వాళ్ళు ఎవరు నీకు దొరకలేదా అంటే ఏమన్నా తెలుసా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, దట్స్ ఆల్. ఇప్పుడు అతనికి ఎవరంటే ఇష్టం పెరిగిపోయింది, దేవుడంటే కాదంట, దేవుని చిత్తం అంటే కాదంట, దేవుని ఉద్దేశాలు కాదంట, దేవుడు నిర్ణయము కూడా కాదంట, మరి ఎవరంటే ఇష్టం అంట, ఆ అమ్మాయి అంటే ఇష్టం అంట. మరి అమ్మాయి కోసం ఏం చేస్తావు సంసోను, ఆ అమ్మాయి కోసం నేను దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తా, ఆ అమ్మాయి కోసం దేవుడితో నాకున్నటువంటి వడంబడికను తెగతెంపులు చేసేసుకుంటా, చేసేసుకున్నాడండి. ప్రేమలో పడి, ప్రేమ అనే మాయలో పడి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైన శక్తిని పోగొట్టుకున్నాడు, దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పాపిష్టి క్రియలు చూడలేక దేవుడే సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమైంది, శత్రువుల చేతిలో బందీ అయిపోయాడు, కళ్ళు వాళ్ళు పొడిచి పడేశారు. ఆఖరికి సంసోను దిక్కుమాలిన వాడై, వాళ్ళందరూ హేళన చేస్తూ ఉంటే, తన బ్రతుకు హేళన అయిపోయినప్పుడు, తన బ్రతుకు ధ్వంసమైపోయినప్పుడు, తన బ్రతుకు నాశనం అయిపోయినప్పుడు, అప్పుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు పరలోకం వైపుకు గుడ్డి కళ్ళతో చూశాడు, ఆత్మీయ నేత్రాలతో తన కళ్ళు తెరవబడిన, తనకు భౌతికంగా కళ్ళు ఉన్నంత వరకు దేవుణ్ణి చూడలా, అమ్మాయిల్నే చూస్తూ కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కళ్ళు పీకేయబడినాయో, పొడిచి వేయబడినాయో, తన మనోనేత్రాలు తెరవబడినాయి. అలా మనోనేత్రాలు తెరవబడినప్పుడు చిట్ట చివరిసారిగా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, ప్రభువా యెహోవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా, ఏమంటున్నాడు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు జరిగిన దానికి, నేను నీకు చేయవలసిన దానికి ఒక్కసారి నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు, చచ్చిపోయేటప్పుడన్నా కనీసం నీ చిత్తము చేసి చచ్చిపోయే అవకాశం నాకు ఇవ్వు. దేవుని చిత్తం అది కాదు. సంసోను తన యవ్వన ప్రాయంలో దిక్కుమాలిన చావు చావటము దేవుని చిత్తం కాదు. మనం బ్రతకాలి, ప్రభువు కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, రోషముగా బ్రతకాలి, ఆయన చేతిలో బలమైన బాణం వంటి వాడిగా బ్రతకాలి అని చెప్పి దేవుడు ఆశిస్తే, పనికి మాలిన ప్రేమలో పడి, పనికి మాలిన అమ్మాయిల వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సంసోను బహుబలార్జుడు, ఆయన అమ్మాయిల విషయంలో బలైపోయాడు. బైబుల్ సెలవిస్తూ ఉంది, నా ప్రియ సహోదరులు సహోదరులు, అన్య జనులలో నుండి వేరు అయి ప్రత్యేకించబడిన వారై మీరు జీవించండి. అంత స్పష్టంగా బైబుల్లో ఉంటే అన్యజనుల్లోనికే వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే నువ్వు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం చేస్తున్నావు. నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చి, కొంతమందికి నేనంటే భయం, చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచించి, అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు, నా ముందే కళ్ళు తెరిచి చెప్పడమే కష్టంగా ఉంది, మరి దేవుని ముందుకి ఏం చెప్తాడు చెప్పండి. సహోదరుడా సహోదరు, నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి. అలా నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు చేస్తుంది పనికి మాలిన పని. అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, ఓకే ఆ అమ్మాయి విశ్వాసి కాదన్నా, సరే మీరు ప్రార్థన చేయండి అన్నా,
ఇంకేం చేస్తావు ప్రార్థన? ఇంక దానికి ప్రార్థన ఎందుకు? ఆ అమ్మాయి విశ్వాసి కానప్పుడు ఇంక దానికి ప్రార్థన ఎందుకు? అర్థమైందా? అప్పుడు చెప్పాను, నువ్వు తప్పు చేస్తున్నాను ప్రార్థన చేయమంటావేమిటి? నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాను ప్రార్థన చేయమంటావేమిటి? దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలిసి కూడా ఆ చిత్తాన్ని నువ్వు సమాధి చేసేసి నన్ను ప్రార్థన చేయమంటావేమిటి? ఆ ప్రార్థన వల్ల ప్రయోజనము ఉండదు. నేను చేసిన ప్రార్థన వల్ల ప్రయోజనం ఉండదు. గాబ్రియేలో లేకపోతే మికాయేలో వచ్చి ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. అప్పుడు కొంచెం దాన్ని సపోర్ట్ చేస్తూ ఏమన్నాడంటే, అన్న ఆ అమ్మాయి కూడా మారతానంటుందన్నా అన్నాడు. అప్పుడు చెప్పా, ఆమె మారినప్పుడు మరలా రా అని చెప్పా. అంతేగా, ఆమె మారినప్పుడు అప్పుడు రా. అప్పుడు ఆమె మారింది కదా, తను కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది కదా, తను కూడా లోక సంబంధమైన జీవితం నుంచి ప్రత్యేకించబడింది కదా, అప్పుడు రా ప్రార్థన చేద్దాం. అంతేగాని ఆ అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి విశ్వాసి కాదు, ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి విశ్వాసి కాదు, కానీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, దయచేసి గమనించండి, అది దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. నెంబర్ టూ, ఎప్పుడైతే ఈ విధంగా విశ్వాసి కాని అబ్బాయిను, విశ్వాసి కాని అమ్మాయిను నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడాలి అని అనుకుంటావో, అది నీ వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదంటే, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నీ తల్లిని నీ తండ్రిని కాదని చెప్పి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత వాడికి నువ్వు ఒక అవకాశం ఇస్తున్నావు. ఏమిటంటే, నాకు ఇంకెవ్వరూ దిక్కు లేరు, నువ్వు ఒక్కడివే దిక్కు అనే అవకాశం ఇస్తున్నావు. అలా అవకాశం ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? వాడు ఖచ్చితంగా అవకాశవాదిగా మారుతాడు. ఎందుకంటే నేను తన్నినా అడిగే దిక్కు లేదు, నేను కొట్టినా అడిగే దిక్కు లేదు, నేను ఇంట్లోంచి బయటకు గెంటినా అడిగే దిక్కు లేదు. ఒకవేళ రేపొద్దుట నువ్వు ఇంటికి వెళ్ళి నాన్న వాడు నన్ను తంతున్నాడంటే బాగా తన్నించుకో అంటాడు తండ్రి. అంతేగా, ఇంట్లోంచి బయటకు గెంటాడు నాన్న అని అంటే నీ తండ్రి అంటాడు, వాడు ఇప్పుడు గెంటాడమ్మా, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లోంచి బయట అడుగు పెట్టావో అప్పుడే మేము మా మనసుల్లో నేను గెంటేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, పో బయటికి. ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు? దేవుడు దేవుడు అనుకున్నవాడే నేనేం చేశాడు, బయటకు త్రోసేశాడు. కన్న వాళ్ళను